గుంటూరు అరండాలపేటలోని ఎంఎస్ మెడ్స్పా దీర్ఘకాలిక సమస్యతో సతమతమవుతున్న వారికి వరంగా మారుతోంది. ప్రమాదవశాత్తు లేదా జన్మత శరీరాకృతుల్లో ఏర్పడిన లోపాలను సరిచేస్తూ వేలాది మందిలో ఆత్మవిశ్వాసం నింపుతోంది. అధునాతన వైద్యంతో అరుదైన ఆపరేషన్లతో శరీర భాగాలను పూర్వపు స్థితికి తీసుకొస్తున్నారు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుమిత శంకర్. ఏపీలో ఎక్కడా లేని ఎంఎస్ మెడ్స్పాలో ఈ చికిత్సలు నిర్వహిస్తున్నారు. శరీరంపై గాయాలతో షుగర్ వ్యాధి బాధితులు పడే వేదనకు ఫుల్ స్టాప్ పెడుతోంది ఎంఎస్ మెడ్స్పా. ఊన్ వ్యాక్యూమ్ థెరపీతో వారికి ఉపశమనం కల్పిస్తోంది. ఈ ఊన్ వ్యాక్యూమ్ థెరపీ శస్త్రచికిత్సను ఏపీలోనే తొలిసారిగా గుంటూరులో అందుబాటులోకి తెచ్చారు డాక్టర్ సుమిత శంకర్. షుగర్ కారణంగా శరీరంలో ఏర్పడే పుండ్లను ఈ ఊన్ వ్యాక్యూమ్ థెరపీతో త్వరగా నయమయ్యేలా చేస్తున్నారు. గాయమైన ప్రాంతంలో ఆక్సిజన్తో పాటు ఏ వాయువును లేకుండా చేయడంతో ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా ఫంగస్లు చేరకుండా ఉంటాయని సుమిత శంకర్ చెబుతున్నారు. ఈ స్థితిలో సాధారణం కన్నా 10 రెట్లు వేగంగా గాయం మానుతుందని అంటున్నారు. విద్యుత్తో శరీరం అంతా కాలి పచ్చి పుండులా మారిన ఓ బాలికకు ఊన్ వ్యాక్యూమ్ థెరపీతో మామూలు స్థితికి తీసుకొచ్చారు. పెదకాకాని మండలం నంబూరుకు చెందిన షేక్ నషీరా అనే బాలిక డాబాపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలను పట్టుకుంది. ఈ ఘటనలో బాలిక కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎన్నో ఆసుపత్రులు తిరిగిన నషీరా తల్లిదండ్రులు చివరకు డాక్టర్ సుమిత శంకర్ వద్దకు వచ్చారు. నషీరాకు 3 నెలల పాటు ఊన్ వ్యాక్యూమ్ థెరపీ ద్వారా గాయాలను పూర్తిగా మార్పించేశారు. నా పేరు షేక్ నషీరా. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఆడుకుంటుంటే డాబా పైనకెళ్ళి ఆడుతుంటే బట్టలారేసి తీగని కరెంట్ వైర్ అని పట్టుక 2 చేతులకి 2 కాళ్ళకు తగిలింది. అది హాస్పిటల్కి వస్తే మేడం బాగా చేశారు. నాకు ప్లాస్టిక్ సర్జరీ అంతా బాగా చేశారు. స్కూల్లో కూడా ఫ్రీగా కూర్చుంటున్నా, బాగా చేశారు సార్. ఇక పుట్టుకతోనే వచ్చే గ్రహణ మొర్రికి కూడా అధునాతన వైద్య చికిత్సలు చేస్తున్నారు. గ్రహణ మొర్రి అనేది పెదాలపైన రావడం చాలా సాధారణం. దీనికి శరీరంలోని ఇతర ప్రాంతాల నుంచి చర్మం తీసి గ్రహణ మొర్రి ఏర్పడిన ప్రాంతాలను కలిపేవారు. తాజాగా కాస్మెటిక్ శస్త్రచికిత్సలో ఊన్ వ్యాక్యూమ్ థెరపీ మిషన్ ద్వారా మరింత మెరుగ్గా ఆయా శస్త్రచికిత్సలను అందిస్తున్నారు. నసరవపేట మండలం పమిడిపాడుకు చెందిన మహేష్ బాబుకు పుట్టుకతోనే ముక్కు రంధ్రాలపై 2గా చీలుకొని పోవడం, నుదురు భాగంలో మెదడు కపాలం పూర్తిగా ఏర్పడక కండ పెరిగిపోయింది. 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బాలుణ్ణి ఇక్కడికి తీసుకురాగా 2 శస్త్రచికిత్సలు చేసి ముఖ ఆకృతిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఐఎమ్ హ్యాపీ దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ స్టేట్ ఇట్ సెల్ఫ్ ఆర్ స్టార్టెడ్ యూజింగ్ దిస్ ఊన్ వ్యాక్ థెరపీ. ఐ హావ్ స్టార్టెడ్ యూజింగ్ ఇట్ సిన్స్ 2003 వెన్ ఐ హ్యాడ్ మై ఫస్ట్ కేస్ హ్యూర్ ఇన్ గుంటూరు. చేసినప్పుడు గుంటూరులో నేను 2003లో ఇది ఊన్ వ్యాక్ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసాం. అది చేస్తే నార్మలీ ఆ ఊండ్ డయాబెటిక్ వూండ్స్ కానీ నాన్ హీలింగ్ వూండ్స్, స్పెషలీ యాక్సిడెంట్ ఉన్న వాళ్ళకే పుండు ఉంటుంది. ఆ పుండులో వెంటనే కవర్ చేయలేకపోతే ఇన్ఫెక్షన్ తయారవుతుంది, బోన్ చచ్చిపోతుంది. సో దీనికి ప్రివెంట్ చేయడానికి ఊన్ వ్యాక్ థెరపీలో మన ట్రీట్మెంట్ ఇచ్చేసి తొందరగా పుండు కవర్ చేయొచ్చు. ఒకసారి మంచి గ్రానులేషన్ టిష్యూ అయినాక దానిపైన మనం గ్రాఫ్టింగ్ కానీ ఫ్లాప్ కవర్ కానీ క్లోజర్ చేయొచ్చు. సో అలా చేస్తే మినిమం 4 to 6 weeks మోస్ట్ ఆఫ్ ద వూండ్స్ క్యాన్ బి క్యూర్డ్ ఇంక్లూడింగ్ డయాబెటిక్ ఫుడ్. అరుదైన ఆపరేషన్లతో ఎంఎస్ మెడ్స్పా గుంటూరు వ్యాప్తంగానే కాదు ఏపీలోనూ ఎంతో పేరు సంపాదించుకుంది. ఎన్నో ఏళ్లుగా తమను వేధిస్తున్న సమస్యలను తీర్చారంటూ డాక్టర్ సుమిత శంకర్పై బాధితులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.